Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla episode to TDP ki ee range lo damage jarigindha. Gorantla Buchaiah Chowdary, Telugudesam pettina daggar nunchi aa party kosam pani chestunna nayakudu. ఎలాంటి పదవులు ఆశించకుండా 4 దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉంటున్న నేత అలాంటి నాయకుడు సడన్గా ఒక బాంబు పేల్చారు. పార్టీలో తన మాటకు గౌరవం ఉండడం లేదని, కొందరి వల్ల కార్యకర్తలు పార్టీకి దూరమైపోతున్నారని, చంద్రబాబుకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని, తనకు పార్టీలో విలువ లేదని, విలువ లేని చోట తాను పార్టీలో ఉండలేనని, పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని మొన్న ఆ మధ్య బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బుచ్చయ్య ఒక్కసారిగా అలకపాన్పు ఎక్కడంతో చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే బుచ్చయ్య కూడా పార్టీ బాగు కోసమే చెప్పడంతో కార్యకర్తలు సైతం బుచ్చయ్య లాంటి నాయకులు పార్టీలోనే ఉండాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎలాగైనా బుచ్చయ్య పార్టీని వేడకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే బుచ్చయ్య కాస్త చల్లబడినట్లే కనిపిస్తోంది. కానీ ఏది ఎలా జరిగినా బుచ్చయ్య ఎపిసోడ్ టీడీపీకి కాస్త డ్యామేజ్ చేసిందని విశ్లేషణలు వస్తున్నాయి. కరెక్ట్గా పార్టీ పికప్ అవుతుందనుకునే సమయంలో సడన్గా బుచ్చయ్య తెరపైకి రావడంతో పార్టీ మైలేజ్కు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే నారా లోకేష్ జనంలోకి వెళుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. టీడీపీ నేతలు కార్యకర్తలకు అండగా నిలబడుతున్నాడు. వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సైతం పవర్ఫుల్ నాయకుడిగా ఎదుగుతున్నారని కామెంట్లు వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలోనే బుచ్చయ్య ఎపిసోడ్ రావడంతో పార్టీకి కాస్త దెబ్బపడింది. అలాగే బుచ్చయ్య బయటపడిపోయే చంద్రబాబు లోకేష్ పైనే విమర్శలు చేయడంతో ప్రజల్లోకి పార్టీ అధిష్టానం గురించి నెగిటివ్గా వెళ్ళింది. ముఖ్యంగా నారా లోకేష్ వ్యవహార శైలిపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో లోకేష్ ఇమేజ్కు కాస్త డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. మొత్తానికైతే బుచ్చయ్య లోకేష్ ఇమేజ్కే బాగా డ్యామేజ్ చేసినట్లు కనిపిస్తోంది.